అండి, చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. లేదు, ఇది టోటల్ డిఫరెంట్, యాక్టింగ్ వైజ్ కానీ మూవీ వైజ్ కానీ టోటల్ డిఫరెంట్. చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. టూ అవర్స్ యా, టికెట్ వేస్ట్ అనిపించదు. యా, టోటలీ ఫ్యామిలీ, ఫ్యామిలీ పిల్లలు అందరు కలిసి చూడొచ్చు. హీరో యాక్టింగ్ చాలా బాగుంది, ఫస్ట్ టైం అన్నట్టు అస్సలు లేదు, అందరు యాక్టింగ్ చాలా బాగుంది హీరోయిన్. సో ఆఫ్టర్ వాచింగ్ దిస్ పర్టికులర్ మూవీ, సో వీ హ్యావ్ టూ ఫేసెస్. ఒకటి వచ్చేసి కంప్లీట్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఏమంటారు, సటారికల్ ఫన్, అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్ ఇట్స్ లైక్ యునో ఎమోషనల్ రోలర్ కోస్టర్. సో ఇట్స్ అ గ్రేట్ మూవీ టు వాచ్, వర్త్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. సారీ, వర్త్ వాచింగ్, వర్త్ వాచింగ్. ఓ చాలా థ్యాంక్ యూ సార్, సూపర్ ఉంది, చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చెప్పండి. ఐ రియలీ లవ్ ద మూవీ. ఇట్ వాస్ వెరీ సింపుల్ అండ్ సచ్ ఎ నైస్ స్టోరీ. నాకైతే సాటిస్ఫాక్టరీ. చాలా సింక్ అయింది, చాలా చాలా ఫన్నీ ఉండే స్టోరీ, వెరీ సింపుల్ అండ్ నైస్ మెసేజ్ ఉందిలో సినిమాలో. సినిమా బాగుంది బ్రో, బీజిఎం మంచిగా ఉంది, అండ్ కామెడీ చాలా న్యాచురల్గా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. నిజంగా చాలా బాగుంది, సూపర్ సూపర్ గా చాలా బాగుంది సినిమా. కామెడీ కానీ సెంటిమెంట్ కానీ, క్లైమాక్స్ అయితే ఒక హై వస్తుంది మనకి, చాలామందికి రిలేట్ అవుతుంది కూడా, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యాలెన్స్డ్. చాలా నచ్చింది మాకు. ఆఫ్కోర్స్ హీరో చాలా బాగా చేశాడు, అండ్ అమ్మాయి కూడా బాగా చేసింది. అంటే అది ఒక కైండ్ ఆఫ్ యూత్ఫుల్ లవ్ స్టోరీ. ఇదేంటంటే లవ్ స్టోరీతో పాటు లాట్ ఆఫ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయాలి, విచ్ హీ డిడ్ అ గ్రేట్ జాబ్ ఐ థింక్. అండ్ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, పావని. అండ్ ఐ లైక్ నానమ్మ క్యారెక్టర్ కూడా, చాలా సెంటిమెంటల్ ఉండే. థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఒక కామన్ మ్యాన్, ఒక కామన్ మ్యాన్కి స్ట్రగుల్స్ ఎట్లుంటాయి ఇండియాలో అండ్ విలేజెస్లో, పర్ఫెక్ట్గా చూపించారు. సూపర్ మూవీ, అబ్సల్యూట్లీ ఆప్ట్ ఉంది పైలం పిలగా. మనం ఆశలు ఎట్లుంటాయి, ఆ ఆశలకు తగ్గట్టు మనకు ఎట్లా స్ట్రగుల్స్ ఉంటాయి అనేది పర్ఫెక్ట్గా చూపించారు. సూపర్ గుడ్ మూవీ. మూవీ అనేది సూపర్ ఉందన్న, బాగుంది. 2 అవర్స్ మంచి ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచిగా. తేజ అన్న యాక్టింగ్ కూడా బాగుంది, అసలు డైరెక్టర్ కూడా మంచి విజువల్స్, మంచిది బాగుంది, మంచి ఎంటర్టైన్ చేసుకోవచ్చు. అది డైరెక్టర్ గారి మూవీ కూడా, ఫస్ట్ మూవీ అంట కదా, అది మంచి ఉంది విజువల్స్, అదంతా హీరోయిన్ యాక్టింగ్, సెంటిమెంటల్ బురాన్ ఉంది సినిమా అయితే, బురాన్ బురాన్. మూవీ చాలా బాగుంది, మూవీ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ అయితే చాలా కామెడీ ఉంది. హీరో ఇంకా హీరో ఫ్రెండ్ అర్జున్ రెడ్డి, శుభ ఎట్లనో, ఇక్కడ శుభ ఇంకా శ్రీను అట్లా ఉన్నారు, కాంబినేషన్ చాలా బాగుంది. మొత్తం తెలంగాణ ఇచ్చి పడేసిండు మ్యాడ్. మూవీ చాలా బాగుంది, ఇట్స్ టోటలీ వన్ మ్యాన్ షో. ప్లీజ్ డూ వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్ పైలం పిల్లగా. ఆల్ ది బెస్ట్. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ బేస్ మీద వెళ్ళిపోయింది. మా మూవీ అయితే ఎక్సలెంట్, అండ్ మన ఇంకొకటి టేకింగ్, కెమెరా, డైరెక్షన్, డిఓపి, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. వెరీ వెరీ మస్ట్ వాచ్ మూవీ అండి, అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుంది. సో డైరెక్టర్ ఈజ్ మై క్లాస్మేట్ యాక్చువల్లీ, బట్ కరీంనగర్, నేను కూడా కరీంనగర్ నుండే. మూవీ చాలా బాగుంది, ఎండింగ్ బాగుంది, కంపల్సరీ ఫీల్ గుడ్ మూవీ. ఓకే, హీరో యాక్టింగ్ ఈజ్ చాలా బాగుంది, అండ్ డైరెక్షన్ అఫ్కోర్స్ సీ చెప్తే బాగుండదు, ఈజ్ మై ఫ్రెండ్ కదా. డైరెక్షన్ ఈజ్ గుడ్, గుడ్, ఫీల్ గుడ్ మూవీ అండి. చూడండి, 2 అవర్స్ మంచిగా ఎంజాయ్ చేయండి. ఇట్స్ గుడ్ మూవీ, రియల్లీ నైస్ మూవీ. గుడ్ మూవీ, గుడ్ మూవీ. యా, ఫీల్ గుడ్ మూవీ. యా, ఫుల్ ఎంజాయ్ చేస్తాం, చాలా బాగుంది. బాగుంది, సినిమా బాగుంది, సూపర్. పైలం పిల్లగా బాగుంది, ఎక్స్పీరియన్స్ వెరీ నైస్, చాలా బాగుంది సినిమా. బాగుంది, చాలా బాగుంది. లొకేషన్స్ అన్ని, డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరామెన్ బాగా తీశారు, బాగుంది, చాలా బాగుంది. న్యాచురల్గా ఉంది మూవీ, చాలా నచ్చింది. ఏంటండి, చాలా బాగుందండి, న్యాచురల్గా ఉందండి, డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. సినిమా చాలా బాగుందన్న, ఫీల్ గుడ్ మూవీ, చాలా ఎమోషనల్ అయింది, చాలా బలంగా ఉంది సినిమా, చాలా బాగుంది, మంచి మెసేజ్, అందరూ చూడాల్సిన సినిమా. హీరో హీరోయిన్ యాక్టింగ్,
చాలా బాగా చేశారు అందరూ, పర్ఫార్మెన్స్ బాగా చేశారు, సూపర్ 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 ఉంది ఫిలిం, వెరీ నైస్, చాలా బాగుంది, కామెడీ ఉంది, బాగా ఒక నీతి ఉంది, మంచి ఎక్కువ ఆశ పడుకోకుండా మనం ఉన్నదాంట్లోనే తృప్తిపడాలనేది ఒక నీతి ఉంది, చాలా సూపర్గా ఉంది, ఎక్సలెంట్, మాటలు చెప్పలేక రాకపోతున్నాయి, చెప్పేకి మాటలు రావడం లేదు. టైటిల్ సూపర్గా ఉంది, ఎక్సలెంట్ సినిమా, చాలా బాగా తీశారు, హీరో చాలా బాగా చేశాడు, మిగతా అందరు కూడా చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ మూవీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మంచి మెసేజ్ కన్వే చేస్తుంది, అంటే ఆశలు అందరికి అంటారు అవి నెరవేరుతాయా లేదా ఎక్కడో ఒక పాయింట్లో చెక్ చేసుకోవాలన్నమాట, సో తప్పు చేయటం కదా, దాన్ని సరిదిద్దుకోవడం కూడా నేర్చుకోవాలి, సో చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు, కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పైలం పిల్లగా, థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది బ్రో, సాంగ్స్ అండ్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. యా ఇట్స్ వాజ్ సూపర్, చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ అయితే క్రేజీ డెడ్ లెవెల్ కామెడీ, అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఎమోషన్, అండ్ ఎండింగ్లో జై శ్రీరామ్ లైక్ ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చారు, లైక్ ఒక స్టోరీ చెప్పలేను మొత్తం, చెప్తే మీరు ఏం చూడలేరు, కానీ మస్ట్ వాచ్ ఇట్, జస్ట్ కమ్ అండ్ జాయిన్ ద పైలం పిల్లగా. యా మూవీ అయితే చాలా బాగుంది, హీరో యాక్టింగ్ సూపర్ ఉంది, ఫస్ట్ మూవీ లాగా అయితే అసలు అస్సలు అనిపించలేదు, విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, అందరు థియేటర్కి వచ్చి చూడండి. పైలం చూస్తున్నప్పుడు ఇంకా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అని చెప్పి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇట్లా వెళ్ళిపోయింది సినిమా, చాలా సూపర్గా ఉంది, థ్యాంక్ యూ. ఓవరాల్గా పిక్చర్ అయితే బాగుంది, థ్యాంక్ యూ. పైలం పిల్లగ ఈరోజు సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది, చాలా అంటే చాలా బాగుంది, కథకు తగ్గట్టు స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఆనంద్ గారు చాలా బాగా చేశారు, థియేటర్ నుండి వచ్చిన ప్రతి ఆడియన్స్ చాలా సంతోషంగా వస్తారు, రెండోది సినిమాకి మ్యూజిక్ హైలైట్గా ఉంది, చాలా బాగుంది, మీ అందరూ చూడదగ్గ సినిమా, అందరూ చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పైలం పిలగ అయితే చాలా బాగుంది అన్న, పైలం పిలగ ఫస్ట్ హాఫ్ అయితే చాలా కామెడీ ఉంది, నెక్స్ట్ సెకండ్ హాఫ్ అయితే మొత్తం చాలా మంచి అనిపిస్తుంది, ఇచ్చేసింది సూపర్. మూవీ అయితే చాలా బాగుంది అన్న, మొత్తం విలేజ్ నేచర్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ చాలా బాగా కామెడీగా ఉంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, హీరో ఫ్రెండ్ హీరో మస్తు యాక్టింగ్ చేస్తున్నారు, మస్తు ఉంది మొత్తం పైలం పిలగా. సో ఈ సెకండ్ టైమ్ చూసిన బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా కనెక్ట్ అవుతుంది, చిన్న సినిమా ఇప్పుడు చాలా చిన్న సినిమాలు మనం ఇగ్నోర్ చేస్తాము కానీ అది ఓటీటీకి వచ్చినాకనే మనకు వాటి వాల్యూ తెలుస్తుంది, ఇది థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా, సో వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి మీరు రిగ్రెట్ గారు. హాయ్ అండి, దిస్ ఈజ్ ఈ రోజుల సాయి, ఈ సినిమాలో క్యారెక్టర్ చేశాను, ఇప్పుడే సినిమా టీం అందరం కలిసి చూసాము, మూవీ చాలా బాగుందండి, అంటే డైరెక్టర్ గారు ఆయన అనుకున్న పాయింట్ అనుకున్నట్టు డీవియేషన్ లేకుండా ఒక విలేజ్లో దుబాయ్ వెళ్ళాలని ఆశపడే ఒక పిల్లోడి కథ ఇది, సో చాలా బాగుంటుంది మూవీ, మీ అందరికీ బాగా నచ్చుతుంది, కంపల్సరీ వెళ్ళి చూడండి, థ్యాంక్ యూ. చాలా 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 బాగుంది సినిమా, చూసినంతసేపు ఒక అంటే జెన్యున్గా ఒక రెగ్యులర్గా ఉండే కుర్రోళ్ళు లైఫ్లో వాళ్ళ జీవితాల్లో ఏ విధంగా ఆశలు ఆశయాలు ఉంటాయో కానీ ఆశయాలు ఎలా నెరవేర్చుకోవాలో అనే ఒక ఆలోచనలో ఉండే అలా ఉండే వాళ్ళకి ఈ సినిమా చాలా బాగుంటుంది. సినిమా అయితే ఒక స్టోరీ అయితే ఒక చిన్న స్థాయిలో ఉండే స్టోరీ, ఒక పెద్ద కళలు తప్పలేదు, ఆ కళలు ఎలా నెరవేర్చుకోవాలనేది ఒక చాలామంది ఆశ ఉంటుంది, ఒక లైఫ్లోని ఎలా గోల్ పెట్టుకోవాలి, ఆ గోల్ అచీవ్మెంట్ చేసుకోవాలనేది చాలా అంటే జనరల్గా కామన్ అనుకుంటారు ప్రతి విషయాన్ని కూడా, కానీ ప్రతి విషయం కామన్ కాదు, ఒక మనిషి ఎదగాలంటే చాలా పోరాటం చేయాలి, ఆ పోరాటం ఏంటనేది ఈ సినిమా ఉంది, అదే పైలింపులుగా ఖచ్చితంగా మీ అందరూ చూడండి. డైరెక్టర్ గారు అయితే చాలా చాలా బాగా చేశారు, ప్రతి డైలాగ్ కూడా లైఫ్ని టచ్ చేస్తుంటుంది, అలాగే హీరో యాక్టింగ్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, చాలా సినిమా అంతా ఓవరాల్గా చాలా బాగుంటుంది, మంచి సినిమా చాలా వరకు వచ్చింది, ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి చూడండి.